నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ ప్రజల ఆస్తులు తాకట్టు హేయమైన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ బీజేపీ నేతలు రైతులపై మారణకాండ దుర్మార్గం దోషులను అరెస్టు చేయాలని సూసీ డిమాండ్ అదృశ్యమైన బాలిక అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తే ఖబర్దార్ కేంద్రానికి కార్మిక సంఘాల నేతల హెచ్చరిక ఏయూలో న్యాయ సేవల పట్ల విద్యార్థులకు అవగాహన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సదస్సు ఇక వార్తల వివరాలు చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తీసుకోవాలన్న ప్రయత్నాలను నిరసిస్తూ బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు ఈ ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు విశాఖ జిల్లాలోని 38 ఆస్తులను వివిధ బ్యాంకులకు తనఖా పెట్టి అప్పులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా విశాఖ జిల్లా బీజేపీ శ్రేణులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు ఈ నిరసనలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొన్నారు వీరు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి అద్భుతమైన మెజారిటీ కట్టబెడితే ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టి వారి సొంత ప్రయోజనాల కోసం అప్పులు చేయడం ప్రజలను నైవంచన చేయడమే అని మండిపడ్డారు తరతరాలుగా ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు చేయడం దుర్మార్గమైన చర్య అని వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు వైసీపీ ప్రభుత్వం 151 స్థానాలు ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏ విధంగా మోసం దగ నయవంచన చేస్తుందో దానికి పరాకాష్ట విశాఖపట్నంలో జరుగుతుంది ఇవాళ ప్రభుత్వ ఆస్తులు తన సొంత ఆస్తులుగా భావించి ఎవరు చేయని విధంగా దాని తనఖా ఎందుకు పెడుతున్నారు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిగజారుడు దగాకోరు రాజకీయాలకి పరాకాష్ట రాష్ట్రం ఆర్థిక భారం మోయలేక అప్పుల ఊబిలో మునిగిన తర్వాత ఎవరైనా చేసే పనిని ప్రభుత్వం చేస్తుంది ఇవాళ విశాఖపట్నంతో ప్రారంభించారు విలువైన సుమారు 38 ఆస్తుల్ని తనఖా పెట్టడానికి పెట్టారు దాంట్లో సుమారు 14 ఆస్తుల్ని మొన్న అర్ధరాత్రి తనఖా పెట్టడం జరిగింది బ్యాంకులకి తనఖా పెట్టి పెద్ద ఎత్తున రుణ సేకరణ చేయాలని ప్రభుత్వం అనుకుంటుంది ఈరోజు ఏ విధంగా ఈ యొక్క ఆస్తుల్ని తనఖా పెడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఇవి మీరు సంపాదించిన ఆస్తులు కాదు తరతరాలుగా ప్రజలందరూ కలిసి సంపాదించిన ఆస్తుల్ని ఏ విధంగా ప్రజలకి జవాబుదారీ లేకుండా లెజిస్లేచర్లో ఒక రిజల్యూషన్ పాస్ చేయకుండా ఒక జీవో పాస్ చేయకుండా దీన్ని ఏ విధంగా తనఖా పెడతారని ప్రశ్నిస్తున్నాం రెండోది ఇది రాజ్యాంగ విరుద్ధం మన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తే ప్రతి ఒక్కరూ కూడా చీకొడుతున్నారు ఎందుకంటే అత్యద్భుతమైన మెజారిటీ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే ఆయన చేసే పనులు చూస్తే ముక్కు మీద వేలేసుకుంటున్నారు ఎందుకంటే తరతరాల నుంచి వస్తున్న ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టి ఆయన స్వలాభం గురించి ఆయన ఓట్లు గురించి ఈ ఆస్తుల్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చే కార్యక్రమం చేయటం అనేది దారుణాతి దారుణము దుర్మార్గం దీంట్లో భాగంగా ఈ విశాఖపట్నంలో ఎంతో మంది ప్రజలు బాధపడుతున్నారు దానికి కారణం విశాఖపట్నంలో ఉన్న సర్క్యూట్ హౌస్ అమ్మేశారు తాకట్టు పెట్టారు అట్లాగే పిల్లలు చదువుకునే ఐటిఐ స్కూల్ తర్వాత పాలిటెక్నిక్ కాలేజీ దీన్ని కూడా తాకట్టు పెట్టారు ఆఖరికి ఎంఆర్ఓ ఆఫీసులు వదలరు రైతు బజార్ని కూడా వదలరు ఇంకా బ్యాలెన్స్ మొత్తం అయితే 13 ఆస్తుల్ని తాకట్టు పెట్టడం జరిగింది ఇంకా మిగిలిపోయిన ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టికి రాలేనటువంటివి కేజీహెచ్ ఒకటి ఉంది అది కూడా పెట్టేయండి బాబు అయిపోతుంది
ఉత్తర ప్రదేశ్ లఖింపూర్ ఘటనకు నిరసనగా సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా సూసీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. సూసీ విశాఖ జిల్లా ఆధ్వర్యంలో మద్దిలపాలెం బస్ డిపో వద్ద నిరసన చేపట్టిన ఆందోళనకారులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ గోవిందరాజు మాట్లాడుతూ రైతుల ఉద్యమానికి వస్తున్న ఆదరణ సహించలేక ఇటువంటి దారుణమైన హింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ముగ్గురు రైతుల మరణానికి 10 మంది రైతులు గాయాలు పాలవడానికి కారణమైన కేంద్ర సహాయ మంత్రి కుమారుణ్ణి అరెస్టు చేయాలని, కేంద్ర మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకువచ్చిన 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరారు. ఉత్తరప్రదేశ్లో లఖింపూర్ అనే ప్రాంతంలో 3 రోజుల క్రితము తొరత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడైన ఆశిష్ మిశ్రా మొత్తం రైతులు శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉంటే ఆ రైతులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న గుంపు పైన వాహనాల కాన్వాయ్ని పంపించేసి ముగ్గురు అక్కడికక్కడే 3 రైతుల మరణానికి కారణమయ్యాడు. 10 మంది రైతులు గ్రామ గాయపడ్డారు. ఈ సంఘటన అనేది అత్యంత దారుణమైన సంఘటన. అహంకారంతో అధికార గర్వంతో రైతు ఉద్యమాన్ని సహించలేక చేసిన అత్యంత కిరాతకమైన చర్య. ఈ చర్యను ఖండిస్తూ ఈరోజు ఇక్కడ ఎస్యూసీఐ కమ్యూనిస్టు పార్టీ తరఫున నిరసన ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాము. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నది ఏమంటే ఈ హింసకు లఖింపూర్ హింసకు కారణమైన దోషులందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని, అదేవిధంగా ఈరోజు ఈ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కూడా, అదేవిధంగా ఈ సంఘటనలో మరణించిన గాయపడిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, బీజేపీ యొక్క ఫాసిస్టు పాలన అంతం కావాలని, అదేవిధంగా ఈ ప్రభుత్వము కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా తీసుకొచ్చిన 3 నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. విశాఖ నగర శివారు శనివాడలో విషాద ఘటన చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం నుండి కనిపించకుండా పోయిన 13 ఏళ్ల బాలిక మృతదేహం బుధవారం తెల్లవారుజామున కనిపించింది. ఆమె హత్యకు గురైనట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం బైరెడ్డిపేట ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం విశాఖ వలసి వచ్చింది. కూర్మన్నపాలెం శనివాడ వద్ద ఆదిత్య అపార్ట్మెంట్లో వాచ్మెన్గా చేరారు. ఈ దశలో వారి కుమార్తె 13 ఏళ్ల కీర్తన నిన్న సాయంత్రం నుంచి కనిపించటం లేదు. కుటుంబ సభ్యులు వేర్వేరు ప్రాంతాల్లో వెతికారు. కాగా బుధవారం తెల్లవారుజామున పక్క అపార్ట్మెంట్ వద్ద ఆమె మృతదేహం కనిపించింది. ఎవరైనా హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో చేపట్టిన ఈ దీక్షలు 188వ రోజుకు చేరాయి. దీక్షా శిబిరానికి ఏఐటియుసీ జోన్ కమిటీ సంఘీభావం తెలిపింది. ఈ మేరకు ఏఐటియుసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ మాట్లాడుతూ పోరాటాలు ప్రాణత్యాగాల ద్వారా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను కాపాడుకుని తీరుతామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి కారణంగా ఉద్యోగులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోందని మండిపడ్డారు. రైతులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వ వైఖరి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపాలని కార్మిక ప్రజా సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో దగ్గర దగ్గర ఇవాళ 190 రోజులకి పైబడి ఇక్కడ నిరాదీక్షలన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ఉద్యోగ సంఘాలు 200 రోజులు పైబడి అక్కడ చేస్తూ ఉన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి తాను తీసుకున్న ముందు వైఖరి నుంచి వెనక్కిపోయేటువంటి పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి మేము కూడా భవిష్యత్తులో ఈ కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మరింత ఉధృత ఉద్యమాన్ని నిర్మించదలుచుకున్నాం. ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం నిరంకుశంగా ఈ భారతదేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులు దారాదత్తలు చేయడం వల్ల ఈ దేశ అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటుందని చెప్పి ఇవాళ తెలియజేస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, ప్రజానీకం, రైతాంగం ముఖ్యంగా పోరాటాలు చేస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం ఇవాళ దగ్గర దగ్గర సంవత్సర కాలం నుండి రైతాంగం 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతుంటే కనీసం ప్రభుత్వం సమస్య పరిష్కారం చేయకపోగా ఆందోళన చేస్తున్న రైతుల్ని తమ దారికి రప్పించుకోవలేదు. కాబట్టి ఒక భయానకర వాతావరణం సృష్టించి ఉద్యమాలు అణిచివేయాలని కుట్రలో భాగంగా ఇవాళ
మారణ హోమాలు సృష్టించే స్థాయికి వల బీజేపీ దే కేంద్రంలో దిగిపోయింది కాబట్టి ఇటువంటి మొత్తమాద దాడులతో పాటు ఇటువంటి పైశాచిక దాడులు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటానికి కార్మిక వర్గం సిద్ధమవుతోందని చెప్పి తెలియజేస్తున్నాను 75 వసంతాల స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా జాతీయ రాష్ట్రీయ న్యాయ సేవాధికార సంస్థల పిలుపు మేరకు విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీ లా కాలేజ్ విద్యార్థులకు న్యాయ సేవల పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు సీనియర్ సివిల్ జడ్జ్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కేకేవి బుల్లికృష్ణ యాక్ట్కు తెలిపారు లోక్ అదాలత్ కోర్టు సమయం వినియోగం స్టాంప్ డ్యూటీ అవసరమైన వారికి ఉచిత న్యాయ సేవలు ఏ విధంగా పొందాలి అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు వివరించారు ఆజాదీ కా అమృత మహోత్సవాల్లో భాగంగా న్యాయ సేవాధికార సంస్థ చేస్తున్నటువంటి చైతన్య కార్యక్రమాల్లో గత 3 రోజులుగా ఆంధ్ర యూనివర్సిటీలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం పలు చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు 3వ రోజు ఈ రోజు మహిళా చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం అంతేకాకుండా ఉచిత న్యాయ సేవల పట్ల న్యాయ సేవాధికార చట్టం పట్ల కూడా విద్యార్థులకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమాల్లో విద్యార్థులంతా ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న అందరికీ కూడా నా కృతజ్ఞతలు నమస్తే ప్రోగ్రామ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే దాని అర్థం సెలబ్రేషన్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఫస్ట్ రోజు హరిహర్నాథ్ శర్మ గారు ఇనాగ్రేట్ చేశారు ఈ ప్రోగ్రామ్ సందర్భంగా చాలామంది స్టూడెంట్స్ ఇది వాళ్ళకి చాలా ఉపయోగపడిందని ఫీల్ అయ్యారు ఫస్ట్ రోజు ఆయనని స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు రకరకాల ప్రశ్నలు అడిగారు ఆయన చాలా మంచి వాక్యాలతో పిల్లలందరికీ అసలు ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు కోర్టు యొక్క టైంని సేవ్ చేయడానికి అట్లానే మామూలు యొక్క ప్రజల వాళ్ళ షోల్డర్ మీద ఉన్న బాధ్యత ఎటువంటిదని చెప్పడానికి చాలా ముఖ్యమైన వాక్యాలు ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే ఒక జ్యుడిషియల్ ఆఫీసర్కి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి అని అనే ఒక ప్రశ్నకు ఆయన చాలా బాగా స్పందించడం జరిగింది ఎయిమ్ అండ్ డిటర్మినేషన్ అనేవి అండ్ కంపాషన్ అనేవి ఉంటే ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పారు అలాగే సెకండ్ రోజు సార్ మాట్లాడినప్పుడు ఈ యొక్క కోర్ట్ స్టాంప్ ఫీజ్ అండ్ స్టాంప్ యాక్ట్ గురించి కోర్ట్ ఫీజ్ యాక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ కోర్ట్ ఫీజ్ ఎందుకు కట్టాలి ఎందుకు ఇంపార్టెంట్ అనేది అలాగే దాని ఎజెండా దాని ఏం గురించి చెప్పడం జరిగింది అలాగే ఈరోజు బుల్లికృష్ణ గారు మాకు ఏదైతే లెక్చర్ని డెలివర్ చేశారో అందులో ఉమెన్కి సంబంధించిన చట్టాలు కానీ అట్లాగే స్పెషల్ ఉమెన్ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు సో ఒక్కొక్కరికి సంబంధించిన చట్టాల గురించి మాకు వివరించారు అట్లనే ఉమెన్ వాళ్ళ తరపున వాళ్ళు ఎంత సేఫ్గా ఉండాలో చెప్పడం జరిగింది రైల్వే ప్రైవేటీకరణ ద్వారా ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ అభిప్రాయపడింది ఈ మేరకు మంగళవారం మర్రిపాలెంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ వాల్తేర్ డివిజన్ ఆపరేటింగ్ స్టాఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఏఐఆర్ఎఫ్ జోనల్ సెక్రటరీ దామోదర్రావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు రైల్వే ప్రైవేటీకరణ హేయమైన చర్య అని దీనిని అడ్డుకుని తీరుతామని తెలిపారు ప్రైవేటీకరణ వలన ప్రజలు ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై ఏఐఆర్ఎఫ్తో కలిసి శ్రామిక్ యూనియన్ పోరాటాలు చేస్తుందని పేర్కొన్నారు ఈరోజు బయామేవల్ జనరల్ బాడీ మీటింగ్ చేసుకోవడం జరిగింది అవలంబిస్తోంది 51 చట్టాలని 4 చట్టాలు కుదించడం జరిగింది దీని మూలంగా రాబోయే రోజుల్లో మన కార్మిక మా కార్మిక వర్గానికి మనుగడకి మన సవాల్గా ఇది ఉంది ఎందుకంటే ఉన్న ఇప్పుడు 11.6 లక్షల మంది మన ఇండియన్ రైల్వేస్లో పనిచేస్తున్నారు ఈ 11.5 లక్షల నుంచి 4.6 లక్షలకి 4 సంవత్సరాల్లో వివేక్ దేవరాయ కమిటీ రిపోర్ట్ ప్రకారం దీన్ని తగ్గించడానికి ప్రయత్నం జరుగుతోంది వీటినన్నింటిని ఈ యొక్క వ్యతిరేక విధానాలని మేము ప్రైవేటైజేషన్ని వీటినన్నింటిని మేము వ్యతిరేక విధానాలని కార్మిక వ్యతిరేక విధానాలని ఈ సవాల్ని ఇచ్చేయడానికి మా యొక్క ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ శివగోపాల్ మిశ్రా గారి నాయకత్వంలో అనేక ధర్నాలు ర్యాలీలు ఇంత ముందు చేయడం జరిగింది ప్రతి మీటింగ్లో కూడా మా యొక్క జనరల్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా గారు ఈ యొక్క సిఆర్బితో కానీ రైల్వే మినిస్టర్తో కానీ మీటింగ్ చేసినప్పుడు దీనికోసం ప్రత్యేకంగా ప్రైవేటేషన్ చేయొద్దు అని చెప్పడం జరుగుతుంది కానీ దాని గ్లోబలైజేషన్ పేరుతో మొత్తం దీన్ని అంతా మార్చేసి 4.5 లక్షలని మొత్తం కుదించడానికి జరుగుతుంది కోర్ గ్రూప్ అని వివేక దేవరాయ కమిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో
ఆపరేటింగ్ సిగ్నల్ మన రన్నింగ్ స్టాఫ్ వీళ్ళని వదిలేసి మిగతా అన్నింటిని కూడా ప్రైవేటైజ్ చేయడానికి మొత్తం అన్ని డిపార్ట్మెంట్లని మాక్సిమం కుదించి 4.5 లక్షలు చేయడం జరుగుతుంది. వీటన్నింటి మీద మేము దేశవ్యాప్తంగా రాబోయే రోజుల్లో పోరాటం చేయడానికి రెడీగా ఉన్నాం. రైల్వేలో ఈ ప్రభుత్వం ఎటువంటి ప్రైవేటీకరణ చేస్తుంది, దీనివలన ఎంప్లాయీసే కాకుండా ఉద్యోగులే కాకుండా ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు పాలవుతారు దాని మీద చర్చించడం జరుగుతుంది. ఆల్ ఇండియా రైల్వే మున్సిపల్ ఫెడరేషన్ అలాగే ఈస్ట్ కోస్ట్ శ్రామిక యూనియన్ కామ్రేడ్ పీకే పట్సాని నాయకత్వంతో మేము చాలా యాజిస్టేషన్స్ ధర్నాలు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకి ఇంకా బోనస్ రావాలి, ప్రతి సంవత్సరం వచ్చే బోనస్ ఈ సంవత్సరం ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇది ఏ భిక్షని ఈ గవర్నమెంట్ అనుకుంటుంది, ఇది భిక్ష కాదు. ఇది ఏదైతే ప్రొడక్టివ్ లింక్డ్ బోనస్, రైల్వేలో మేము కష్టపడుతున్నాం. ప్రతి జోన్లో కానీ డివిజన్లో కానీ ఈరోజు వాల్తే డివిజన్ విషయానికి వస్తే, అలాగే జోన్ భువనేశ్వర్ విషయానికి వస్తే, మీరంతా పేపర్లో మీడియా మిత్రుల పేపర్లు రాయడం జరిగింది. అత్యధికంగా ఎర్న్ చేశాము, ఇంత పర్సెంట్ మేము లాస్ట్ ఇయర్ కంటే గెయిన్ చేశాము, ఇంత అమౌంట్ మేము సంపాదించామని చెప్తున్నారు. దాని మీద మేము పర్సంటేజ్ ప్రకారం బోనస్ అడుగుతున్నాం తప్ప ఇది ఇంకొక రకం కాదు. దాన్ని ఇంకా ఈ గవర్నమెంట్ డిక్లేర్ చేయలేదు. ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ దాని మీద పోరాటం చేస్తుంది. స్టీల్ ప్లాంట్లో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. గోదావరి బ్లాస్ట్ ఫర్నేస్లో రాత్రి 8:30 ప్రాంతంలో ఉత్పత్తి జరుగుతుండగా 1వ నెంబర్ ట్యూయర్లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దాని ప్రభావంతో పక్కనే ఉన్న 32వ ట్యూయర్ కాలిపోయింది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో కార్మికులెవరూ సమీపంలో లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్లాంట్ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంతో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఉత్పత్తి పునరుద్ధరణకు యాజమాన్యం చర్యలు చేపట్టగా ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రిషికొండ బీచ్ సందర్శకుల మదిదోచే అందాల బీచ్. ఇక్కడ నీలికెరటాలతో కొద్దిసేపు గడిపితే చాలు, సందర్శకులు ఎంతో అనుభూతికి లోనవుతారు. మధుర స్మృతులను వెంట తీసుకుపోతూ ఆనంద పరవశులవుతారు. సుందర విశాఖ. ఈ పేరు వినగానే తొలుత సందర్శకులకు గుర్తొచ్చేవి ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలు, నురగలు కక్కే నీలి సముద్రపు సోయగాలు. ఈ సోయగలే దేశ విదేశీ సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తూ ఉంటాయి. యారాడా బీచ్, ఆర్కే బీచ్, రుష్కొండ బీచ్, భీమిలి బీచ్, వీటిల్లో సేఫెస్ట్ క్లీనెస్ట్ బీచ్గా రుష్కొండ బీచ్ సందర్శకుల మన్నలను పొందుతోంది. ప్రపంచ పరిశుభ్ర బీచ్ల జాబితాలో మన దేశం నుంచి 8 బీచ్లు చోటు దక్కించుకున్నాయి. అందుకే మన రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక బీచ్ రుషికొండ బీచ్. ఈ బ్లూ ఫ్లాగ్ను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గత 7 డిసెంబర్ 28 ఆవిష్కరించారు. నాటి నుంచి ఈ బీచ్కు సందర్శకుల తాకిడి గణనీయంగా పెరుగుతోంది, వారి మన్నలను అందుకుంటోంది. రుషికొండ బీచ్లో సందర్శకులను ఇట్టి ఆనందపరిచేది, ముఖ్యంగా యువతకు ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని ఇచ్చేది బోట్ షికార్. ఇక్కడ సుశిక్షితులైన బోట్ ఆపరేటర్ల పర్యవేక్షణలో బోట్ రైడింగ్పై ఆసక్తి ఉన్నవారు షికారు చేస్తూ సరికొత్త అనుభూతిని సొంతం చేసుకుంటారు. అయితే కరోనా 2వ దశ ఉధృతి నేపథ్యంలో దాదాపు 4.5 నెలల పాటు కర్ఫ్యూ ఆంక్షల కారణంగా ఈ సందర్శన స్థలానికి పర్యాటకుల ప్రవేశాన్ని నిషేధించారు. దీంతో ఇది పూర్తిగా బోసిపోయింది. వైరస్ తగ్గుముఖం పట్టడంతో మళ్లీ అనుమతించారు. దీంతో కరోనాకు ముందున్న సందడి మళ్లీ రుషికొండ బీచ్లో నెలకొంది. ఇక్కడి కెరటాల సోయగాలను రయ్యన దూసుకుపోయే బోట్ షికారులో ఆస్వాదించడం తమకు ఎంతో మరుపురాని మధురానుభూతిని కలిగిస్తోందని సందర్శకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మేము బెంగళూరు నుంచి వచ్చామండి. స్పేస్ భలే ఉంది, బోటింగ్లో బాగా ఎంజాయ్ చేశాము. చాలా బాగుంది ప్రశాంతం, ఈ వాతావరణం దీనికి ఇది చాలా సూపర్గా ఉందండి. ఇక్కడ వచ్చి టూరిస్ట్ ప్లేస్ అనేది చాలా బాగుంది, ప్రజలందరూ వచ్చి సంతోషంగా ఆరామంగా ఉండిపోవచ్చు సార్. My name is Priyanka and this is my friend Manaswini. Hi. Actually, we planned for a trek to Rishikonda mountain, but eventually we landed up here. After the trek, we thought like it would be delightful and all. So like we went for a kayaki and we went till half, like mid-sea I guess. And then as we knew to swim and all, so we got down, and actually the guide got let us down, and then we came swimming. Morning trek ankon vachi last ki ikkadiki vachamu, ee chinna boat lo kayaking boat lo vellamu, and madhyalo maaku meme digi akkadi nunchi swim cheskunta vachamu. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా వండర్ఫుల్. కోవిడ్ టైంలో అందరూ ఇంట్లో ఉండి ఉండి స్ట్రెస్ ఫీల్ అవుతారు కదా, సో అలా మేము జస్ట్ ఫ్రెండ్స్ ఒక 4 మెంబర్స్ స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవటానికి అని ఈ సండేని ఇలా ప్లాన్ చేశాం. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 3 వారాల పాటు సాగే అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా బజార్ ప్రారంభమైంది. బీసీ జాతీయ కమిషన్ సభ్యులు తాలోజు ఆచారి, ఎమ్మెల్సీ పివిఎన్ మాధవులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను ప్రారంభించారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్ ఆకట్టుకుంటోంది. ఎగ్జిబిషన్ ప్రారంభం సందర్భంగా ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాళ్లను బీసీ జాతీయ కమిషన్ సభ్యులు తాలోజు ఆచారి, ఎమ్మెల్సీ పివిఎన్ మాధవులు పరిశీలించారు. అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లో మగవులు మెచ్చే ఆభరణాలు, ఖాదీ వస్త్రాలు, వన సంజీవిని ఆయుర్వేద ఔషధాలు, అమృత ఊరగాయలు, చంద్రిక హోమ్ ఫుడ్స్, మంగళగిరి పచ్చళ్లు, బెంగళూరు ఖర్జూరం, నాసిక్ వుడ్ కార్వింగ్ ఐటమ్స్, మాడుగుల హల్వా, యూపీ ఆగ్రా నుంచి బ్యాంగిల్స్, చెవిరింగులు, బ్రాస్ ఐటమ్స్, రాజస్థాన్ అవిసె గింజలు, పాన్ మసాలా ఐటమ్స్, ఫ్లవర్ వాజులు, పలు రకాల ఆహారపు పొడులు ఎగ్జిబిషన్లో వ్యాపారులు విక్రయానికి ఉంచారు. బజార్ ప్రారంభం సందర్భంగా ఆచారి మాధవులు మాట్లాడారు. నగర ప్రజలు ఈ డ్వాక్రా బజార్ను సందర్శించి ఉత్పత్తులు కొనుగోలు చేసి డ్వాక్రా మహిళలకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఎగ్జిబిషన్ నిర్వాహకురాలు దేవకీదేవి స్టాళ్ల వివరాలు వెల్లడించారు. చిన్న వ్యాపారస్తులు కేవలం ఆంధ్రప్రదేశే కాదు, ఇతరత్ర రాష్ట్రాల్లో ఉమ్మడిగా ఇంత పెద్ద ఎత్తున ఈ స్టాల్ని ఏర్పాటు చేసుకొని అనేక కష్ట నష్టాలను ఓర్చుకొని పెద్ద ఎత్తున ఈ విశాఖ నగర ప్రజలకు గత 2 సంవత్సరాల కాలం తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకోవడం మొదటిసారిగా నేను ఈ రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలని అభినందిస్తూ, ముఖ్యంగా ఈ యొక్క ఎగ్జిబిషన్లో దేవకి గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏదైతే దుకాణానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి వెనుక ఎన్నో విషాద గాథలు వాళ్ళ జీవితంలో ఉంచుకొని ఇప్పుడిప్పుడే ఈ డ్వాక్రాల మహిళలు అనేక సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వీళ్ళకు సహకరిస్తూ నిధులు ఇస్తూ ఇలాంటి దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి గతంలో ఈ కరోనా నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేక పని లేక కుటుంబ పోషణ చేసుకోలేక ఇప్పుడిప్పుడే మళ్ళీ ఈ యొక్క సమాజంలో ఈ చిరు వ్యాపారులందరూ కూడా డ్వాక్రా మహిళల చేతి వృత్తులు మనం ఇక్కడ హస్తకళలు ఏదైతే చిన్న చిన్న కులాలకు సంబంధించినటువంటి చేతి వృత్తుల వాళ్ళు ఇవాళ ఇక్కడ పెట్టుకోవడం వల్ల విశాఖ నగరంలో ఉన్నటువంటి పేదవాళ్లకు అతి తక్కువ ధరలతోటి అన్ని వస్తువులన్నీ కూడా బట్టలతో నుండి పిల్లల ఆట వస్తువులు రకరకాల యొక్క తినుబండారాలు లేకపోతే రథచక్రాలు రకరకాల
దాంతో ఒక వైభవోపేతంగా ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకొని దసరా సందర్భంగా మా ఈ కార్యక్రమాన్ని విశాఖ ప్రజలు ఆశీర్వదించి ఈ మీడియా ద్వారా ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ప్రజల ఆస్తులు తాకట్టు హేయమైన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ బీజేపీ నేతలు రైతులపై మారణకాండ దుర్మార్గం దోషులను అరెస్టు చేయాలని సూసీ డిమాండ్ అదృశ్యమైన బాలిక అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తే ఖబర్దార్ కేంద్రానికి కార్మిక సంఘాల నేతల హెచ్చరిక ఏయూలో న్యాయ సేవల పట్ల విద్యార్థులకు అవగాహన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సదస్సు యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్